Hi friends, welcome to PGN Education. In this video, we are going to degree in third semester economics paper and model paper. We are going to take this paper at least some time. We are going to write the economics for 3 hours. The time is 3 hours. We are going to get maximum marks 75. టూ సెక్షన్స్ ఉంటవి, సెక్షన్ ఏ సెక్షన్ బి ఉంటవి. ఫస్ట్ సెక్షన్లో 5 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్క్స్ ఉంటవి. 5 క్వశ్చన్స్ అయితే మనం అటెంప్ట్ చేయాలి. 5 5 20 5 మార్క్స్ అయితే ఫస్ట్ రోమన్ నుంచి అయితే మనం గెయిన్ చేసుకోవడం జరుగుతుంది. మనకి టోటల్గా 8 క్వశ్చన్స్ అయితే ఇస్తారు ఫస్ట్ రోమన్లో. 8 ఇచ్చినప్పుడు ఆ 8లో మనం 5 అయితే అటెంప్ట్ చేయాలి. 5 5 20 5 మార్క్స్ అయితే ఫస్ట్ రోమన్ నుంచి వస్తే. ఒకసారి క్లియర్గా క్వశ్చన్స్ అనేవి ఏమేమి ఇచ్చారనేది అయితే చూడండి. ఆ తర్వాత ఈ 8 క్వశ్చన్స్లో ఏవైనా మనకు నచ్చినటువంటి ఒక 5 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేసేయచ్చు. తర్వాత సెక్షన్ బి వచ్చేసరికి మనకి ఏమేమి ఉంటాయంటే, సెక్షన్ బిలో 10 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఒక్కో దానికి 10 మార్క్స్ ఉంటవి. 5 క్వశ్చన్స్ అయితే మనం అటెంప్ట్ చేయాలి. దీంట్లో చాయిస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఏఆర్బి అన్నట్లు ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్లో ఒక నెంబర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ 9 అనే క్వశ్చన్లో 9A 9B ఇట్లా 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటిలలో ఏదో ఒకటైతే మనం అటెంప్ట్ చేయాలి. ఈ విధంగా ఈచ్ రోమన్ నుంచి అయితే 2 క్వశ్చన్స్ అయితే పేపర్ ప్రకారం అయితే రావడం జరుగుతుంది. కొన్నిసార్లు అటు ఇటు కూడా రావచ్చు. ఇట్లా వచ్చినప్పుడు ఏదైతే మనం నచ్చినవి ఒక క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయాలి. ఈ విధంగా దీంట్లో కూడా మనకి 5 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఆ 5లో 5 అయితే అటెంప్ట్ చేయాలి. ఒకసారి మోడల్ పేపర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఏమేమి వచ్చినా ఒకసారి చూడండి క్లియర్గా వీడియోలో. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మోడల్ పేపర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో మోడల్ పేపర్తో కలుద్దాం. థ్యాంక్ యూ.